కానిస్టేబుల్ కిష్టయ్య, ఎలా భరిస్తున్నావయ్యా వీళ్ళిద్దరిని? రాక్షసులు రై డోంగరికి బచ్చా వాడేవుడు ఇక్కడ్రా. బావయ్యా అసలే మనసు బాగోపోతే మధ్యలో యంత్రాత్మ ఒకటి అదే నాకు మండుద్ది. నేను నీ అంతరాత్మ కాదు, ఒరిజినల్ కానిస్టేబుల్ కిష్టయ్యని. సార్ మీరా? నమస్తే సార్, నమస్తే. షట్ అప్. డోంగరి రాస్కెల్, డూప్లికేట్ స్కౌండ్ రన్. ఆ దేవుడు నన్ను నిన్ను ఒకే రూపంతో సృష్టించి తప్పు చేస్తే దాన్ని ఆసరాగా తీసుకుని నా డ్యూటీలో జాయిన్ అయిపోతావా? జాయిన్ అయింది చాలదు అన్నట్టు నా ఇద్దరు పెళ్ళాలని తీసుకొచ్చి కాపురం పెడతావా? నువ్వు చేసిన ఈ రెండు నేరాలకి నీకు ఉరిశిక్ష వేస్తాను. పద పోలీస్ స్టేషన్కి. ఆగండి, నేను చేసిన పనికి మీకు మాత్రం కోపం రావడం సహజమే, కానీ దాన్ని నేను ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందో దయచేసి వినండి. అదే నాకు మండుద్ది. నేను విన్నా. అబ్బా వినండి సార్. సరే చెప్పు. అదండి ఈ విషయం. ఉద్యోగం లేకపోతే మా మామయ్య పెళ్లి చేయడని. నా ఉద్యోగంలో సెటిల్ అయిపోయావు. క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటారండి. క్షమించేశాను కానీ పాపం మీ మామయ్యని మీ అత్తయ్య పాదపూజించి కాపాడవయ్యా. మా అత్తయ్య పాదపూజల గురించి మీకెలా తెలుసు సార్? అదే నాకు మండుద్ది. లలిత్తో ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను కదా. మా లలిత కూడా మీకు తెలుసా సార్? తెలియడమే కాదు, ఆ అమ్మాయితో పాట కూడా పాడాను. నా లలిత్తో డ్యూయట్ కూడా పాడతావా? ద్రోహి, దుర్మార్గుడ. అదే నాకు మండుద్ది. నా పెళ్ళాలతో నువ్వు పనిచేయించుకోవట్లా? వాళ్ళని చెల్లెళ్ళలా భావించాను. నేను మీ లలితని చెల్లెలుగానే భావించాను, కానీ ఇంకా నా ఉద్యోగాన్ని పెళ్ళాలని వదిలేసి వెంటనే వెళ్ళిపో. బాస్ బాస్, ఇప్పుడు నాకు ఉద్యోగం లేదని తెలిస్తే మా పెళ్లి జరగదు. మా పెళ్లి జరగకపోతే లలిత ఆత్మహత్య చేసుకుంటుంది, ఆ తర్వాత నేను చస్తాను. ఒక ప్రేమ జంట చావు కారకులు మీరవుతారు, ఆలోచించండి. చూడు బ్రదర్, నేను సిన్సియర్గా పనిచేసిన, గవర్నమెంట్ చేత గౌరవం పొందలేకపోయాను. నా సహకారంతో నీకు ఉపకారం జరిగి నీ పెళ్ళైతే ఒక శుభకార్యం చేసే అన్న సంతృప్తి అయినా నాకు మిగులుతుంది. అలా కానీ. థ్యాంక్ యూ సార్, చచ్చి మీ కడుపును పుడతాను సార్. అదే నాకు మండుద్ది. చచ్చినా కడుపును పుట్టదు, కానీ నీ పెళ్ళయ్యే వరకు మా ఇంట్లోనే ఉండు. మా అలా చేస్తే మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి మీ భార్యలతో పాటు ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. మా మామయ్య ఇక్కడికి వస్తే అసలు రహస్యం బయటపడుతుంది, నా పెళ్ళి ఆగిపోతుంది. అయితే ఏం చేద్దాం? డ్యూటీ నేను చూసుకుంటాను, సంసారం నువ్వు చూసుకో. నాకు ఉద్యోగం ఉన్నట్టు ఉంటుంది, నీకు రెస్ట్ దొరికినట్టు ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి చివరకు నీ పెళ్ళాలకు కూడా తెలియకూడదు. నువ్వు మంచకు, చాలా రోజులైంది, నేను లోపలికి వెళ్తాను. బాస్ బాస్, నేను టవల్తో రావడం చూసింది, డ్రెస్ మారిందంటే ఇబ్బంది పడతాం. నేనే వెళ్తాను, నువ్వు మంచెక్కు. ఆ లక్క పెడతకి ఆ జీర్తి వాంతులైనట్టు కదా. అనవసరంగా మిమ్మల్ని అనుమానించి ఆడిపోసుకున్నాను, రండి తలంటుతాను. నువ్వు పద, నేను వస్తాను. అమ్మాయ్యా, అయిపోయాను. నీ నోటి పెట్టి ఆ మాట విని ఎన్నాళ్ళైంది కిట్టు. ఇవాళ నీ పుట్టినరోజునైనా చూడకుండా ఆ బుట్ట బొమ్మ నిన్ను బయటికి పంపుతుందా? చూస్తాను చూస్తాను. నీకు ఇష్టమైన స్వీట్స్ అన్ని చేశాను, రా కిట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.